నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. కంటేశ్వర్ వద్ద బహిరంగ చర్చకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో కోడ్ ఆఫ్ కండక్ట్ లో భాగంగా 144 సెక్షన్ అమల్లో ఉందని, శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నట్టుగా నోటీసులో పేర్కొన్నారు. నిజామాబాద్ ఏసీపీ బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ గుప్తా వర్సెస్ బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సవాళ్లతో నిజామాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. బహిరంగ చర్చకు వస్తానని అంటున్న ధన్పాల్ ను అడ్డుకునేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినేష్ ఇస్తారు. దినేష్ చెప్పండి, ఏం జరుగుతోంది అక్కడ? అరే నిజామాబాద్ లో ఎన్నికల వాతావరణం వేడికిందని చెప్పుకోవచ్చు. ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా అలాగే బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇద్దరు కూడా చాలా ఏదైతే సవాళ్లు ప్రతిసవాళ్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ కంటేశ్వర్ ఆలయం వద్ద ఇద్దరు కూడా బహిరంగ చర్చకు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి పోలీసులు రంగప్రవేశం చేశారు. ఏసీపీ నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఇంటికి కొద్దిసేపటి క్రితమే నోటీసులు అందించారు. 144 సెక్షన్ అమల్లో ఉంది, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది కాబట్టి ఖచ్చితంగా బహిరంగ చర్చకు అనుమతి లేదని చెప్పి నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాత్రం నా తాను వెళ్లి తీరుతానని బహిరంగ చర్చకు వస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి ధన్పాల్ ఇంటి ముందు. మరికొద్దిసేపట్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ధన్పాల్ మన గణేష్ గుప్తా కూడా ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఇక నిజామాబాద్ లో ఏమేమి అభివృద్ధి చేశాము, మొత్తం ఈ తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి మొత్తం వివరించేందుకు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా సిద్ధమైన పరిస్థితి. మొత్తానికైతే ఈ ఒక్కసారిగా ఈ యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎన్నికల నేపథ్యంలో మాటల యుద్ధం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది హరి. ఆల్ రైట్, ఓకే దినేష్.